నమస్తే అండి, నా పేరు డాక్టర్ అనుష జోకుంట్ల. నేను కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, వీ9 హాస్పిటల్స్. ఈరోజు నేను రక్తహీనత అనే టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. రక్తహీనత అంటే మెడికల్ టెర్మినాలజీలో ఏంటంటే ఎనీమియా అంటాం. ఈ రక్తహీనత ఎందుకు అంటే ఏంటి అంటే మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ ఆర్బీసీ కౌంట్ అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య కానీ లేదు ఐరన్ కంటెంట్ కానీ తగ్గినప్పుడు ఇది రక్తహీనతగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇది చాలా గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. మామూలుగా ఒక పర్సన్ మనం తీసుకున్నప్పుడు ఉమెన్లో అయితే ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి లెస్ దెన్ 12 కన్నా తక్కువ ఉంటే మనం దాన్ని రక్తహీనతగా పరిగణిస్తాం. అదే మగవాళ్ళలో అయితే లెస్ దెన్ 13 గ్రామ్స్ని మనం రక్తహీనతగా పరిగణిస్తాం. ఇందులో మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే ఏంటంటే లెస్ దెన్ 12 గ్రామ్స్ కన్నా తక్కువగా ఉంటే అది మైల్డ్ కింద వస్తుంది. లెస్ దెన్ 10 కన్నా ఎక్కువ ఉంటే కనుక, 10 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే కనుక అదే మోడరేట్, అండ్ 7 గ్రామ్స్ కన్నా తక్కువగా ఉంటే కనుక అది సివియర్ ఎనీమియాగా మనం పరిగణిస్తామన్నమాట. అసలు ఈ రక్తహీనత ఎవరిలో చూస్తాము, ఎందుకు చూస్తాము అని మనం ఆలోచించినట్లయితే మోస్ట్లీ 100 మందిలో ఒక 50 మంది వరకు ఈ రక్తహీనత అనే బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అది మోస్ట్లీ ఆడవాళ్ళలో, చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకు ఆడవాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇది నెల నెల వచ్చే నెలసరి ఎక్కువగా రక్తస్రావం అనేది వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఆడవాళ్ళు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మగవాళ్ళలో ఏంటి అంటే డ్యూ టు మోషన్లో కానీ యూరిన్లో కానీ ఎక్కువగా బ్లీడ్ అనేది పోతూ ఉండడం వల్ల ఇది మగవాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. ఈ రక్తహీనత వల్ల కాజ్ ఎందుకు వస్తుంది ఈ రక్తహీనత అంటే దీనికి చాలా కాజెస్ ఉన్నాయి. మోస్ట్లీ మనం ఇండియాలో చూసుకున్నట్టయితే పోషకాహారం అనేది లోపం వల్ల వస్తుందన్నమాట. సో ఇది పోషకాహారం అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ లెవెల్స్ అనేవి, విటమిన్ బి12 లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల ఇది రక్తహీనత అనే జబ్బు అనేది వస్తూ ఉంటుంది. మనం ఒకటి గమనించాలి ఏంటంటే ఈ రక్తహీనత అనేది ఒక జబ్బు కాదు, ఏదో ఒక జబ్బు ఒక మానిఫెస్టేషన్ అనమాట. ఇది అంటే కొంతమందికి క్యాన్సర్ ఉండొచ్చు, లేదు కొంతమందికి ఏదైనా ఇబ్బంది లైక్ బోన్ మ్యారో ఇష్యూస్ ఉండొచ్చు. అందులో ఏంటంటే రక్తం సరిగ్గా ఎక్కువగా ఫామ్ అవ్వకుండా అప్పుడు మనకి రక్తహీనతగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రక్తహీనతగా మనం మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా పరిగణిస్తాము. మోస్ట్ కామన్గా ఏంటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే పోషకాహారం లోపం వల్ల వచ్చే రక్తహీనతగా మనం ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పోషకాహారం అంటే ఏంటంటే ఐరన్ అను, విటమిన్ బి12 అండ్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కనుక తగ్గినట్టయితే. ఇంకొక టైప్ ఆఫ్ ఏంటి అంటే ఆల్రెడీ మనం తినే ఫుడ్లో ఎక్కువగా న్యూట్రిషన్ ఉంటుంది కానీ అది అబ్జార్ప్షన్ అనేది తక్కువైపోతుంది. ఇంకొక రకం ఏంటి అంటే మన రక్తనాళ సెల్స్ అనేవి ఎక్కువగా బోన్ మ్యారోలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ బోన్ మ్యారోలో ఏదైనా డిఫెక్ట్ కనుక ఉంది అంటే దానివల్ల కూడా మనకి రక్తహీనత వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాన్ని మనం ఎప్లాస్టిక్ ఎనీమియా అంటాం. కొంతమందికి ఏంటంటే ఈ బోన్ మ్యారో అంతా బాగానే ఉంటుంది కానీ మనం ప్రొడ్యూస్ అయిన రక్త కణాలంతా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మనం హిమోలైటిక్ ఎనీమియా అంటాము. ఇది మేబీ డ్యూ టు ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనీమియాగా ఉండొచ్చు. అంటే మన రోగనిరోధక శక్తి మనపైనే దాడి చేస్తూ ఉన్నప్పుడు అది ఆటో ఇమ్యూన్ హిమోలైటిక్ ఎనీమియాగా మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దాని తర్వాత సిడ్రోబ్లాస్టిక్ ఎనీమియా అండ్ ఆల్సో థాలసీమియా. ఇది జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు పిల్లల్లో మోస్ట్ కామన్లీ చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రక్తహీనతలు మనకి ఉంటుంది. సో ఈ రక్తహీనత వచ్చినప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అని అడిగినట్లయితే మోస్ట్లీ రక్తహీనత ఉన్న ఎనీమియా ఉన్న పేషెంట్స్ ఏంటంటే ఎక్కువగా అలసటపడుతూ ఉంటారు అన్నమాట. చిన్న పని కూడా వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు. చాలా నీరసం వస్తూ ఉంటుంది వాళ్ళకి. మొత్తం కాళ్ళు చేతులు అన్ని నొప్పులుగా లాగుతూ ఉన్నట్టు పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ అంటాం, పారాస్థీషియస్ అంటే తిమ్మిరిగా ఉండడం కానీ ఇట్లా వస్తూ ఉంటుంది. కొంతమందికి హెడేక్ వస్తుంటుంది, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. లేదు కొంతమందికి ఏంటంటే కళ్ళు బాగా తిరుగుతూ ఉండడం, ఛాతిలో నొప్పి రావడం, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడం, ఇవన్నీ ఫటిక్ అంటే
తొందరగా అలసిపోవడం, ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయి. అదే ఎంత పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం ఇలా సింప్టమ్స్ వస్తాయి అంటే, అట్లా పర్సెంట్ ఎన్ని గ్రామ్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి సింప్టమ్స్ మనం చూస్తాము అంటే అట్లా అయితే ఏముంటుందంటే, కొంతమంది బాడీ ఏంటంటే కొన్ని గ్రామ్స్కి అది ఆల్రెడీ అకస్టమ్ అయి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా హెవీ వర్క్ చేసే వాళ్ళల్లో ఏమవుతుందంటే, కొంచెం 1 గ్రామ్ 2 గ్రామ్స్ తగ్గినా కూడా వాళ్ళకి ఇటువంటి సింప్టమ్స్ అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. అదే కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూర్చొని చేసే వాళ్ళు ఏంటంటే, ఎక్కువగా తగ్గిన 3-4 గ్రామ్స్ తగ్గినా కూడా వాళ్ళకి అటువంటి సింప్టమ్స్ ఉండవు. అదే కొంతమందికి ఏంటంటే 3 గ్రామ్స్ ఉన్నా కానీ ఇటువంటి కంప్లైంట్స్ అనేవి మనం చూడలేము, ఎందుకంటే వాళ్ళ బాడీ ఆల్రెడీ దానికోసం ఎకస్టమ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో దీనికి మామూలుగా ఎట్లా మనం చూసుకుంటాము అంటే, సిబిపి అనేది చిన్న బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, మామూలుగా 200 రూపాయల నుంచి 300 రూపాయలకి ఉంటుందన్నమాట. అది హెచ్పి హిమోగ్లోబిన్ లెవెల్స్, అందులో రెడ్ బ్లడ్ సెల్ లెవెల్స్ ఇవి మనకి తెలుపుతుందన్నమాట. సో హిమోగ్లోబిన్ లెవెల్ చూసుకొని మనకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. మోస్ట్లీ మన ఇండియాలో చూసేది న్యూట్రిషనల్ ఎనీమియా కాబట్టి ఐరన్ సప్లిమెంటేషన్స్ కానీ, లేదు కొంతమందికి బీ ట్వెల్వ్ సప్లిమెంటేషన్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెరగడానికి ఉంటుంది. ఓన్లీ ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ద్వారానే చేసుకోవచ్చా అంటే అలా కాదు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కాబట్టి మనం తినే ఆహారము, మనం తినే ప్రతి ఆహారంలో ఐరన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువగా ఐరన్ దొరికే పదార్థాలు తీసుకోవడం అనేది మంచిది, లైక్ బీట్రూట్స్ కానీ, క్యారెట్ కానీ, లేదు లీఫీ వెజిటేబుల్స్ కానీ. నాన్ వెజ్ తీసుకునే పేషెంట్స్లో ఎక్కువగా మీట్ తినడం, రోజు తినే ఆహారంలో చికెన్ ఉండేలాగా చూసుకోవడం, ఇవన్నిటిని ఇది తీసుకుంటే బెటర్. అదే వెజిటేరియన్స్ అయితే కనుక వాళ్ళు ఎక్కువగా యానిమల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, మిల్క్ కానీ, కర్డ్ కానీ, చీజ్, బటర్ ఇలాంటివి తీసుకుంటూ ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటే వాళ్ళు మనం ఈ రక్తహీనతని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. Thank you.